కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ సమీపంలోని బ్రిడ్జ్ కి సంబంధించి మరమ్మతులను వెంటనే చేపట్టాలని పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాయకుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పత్తికొండ ఆర్ఎన్బి అధికారి డిఈ వెంకటకృష్ణారెడ్డికి వినతి పత్రం అందించారు. పత్తికొండ నుండి కర్నూలుకు వెళ్ళే రహదారి కుంగిపోయి ఇప్పటికి 15 రోజులు అయినప్పటికీ ఇంతవరకు బ్రిడ్జ్ కి సంబంధించిన మరమ్మతులు ఎక్కడ చేపట్టలేదన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ సి రాజశేఖర్ జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా పత్తికొండ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఏమిటంటే పత్తికొండ నుండి కర్నూలుకు వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటి కనకదిన్నె బ్రిడ్జి ఈరోజు కూలిపోయి 15 రోజులు అవుతుంది. కానీ అక్కడ ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. ఇదే విషయంపై ఈరోజు పత్తికొండ ఆర్ఎన్బి డిఈ గారిని కలవడం జరిగింది. ఆయన డిఈ వెంకటకృష్ణారెడ్డి గారు ఒకటే విషయం చెప్పారు. మేము త్వరలో టెండర్లకు పిలుస్తున్నాము, టెండర్లో అతి త్వరలోనే పూర్తి అవుతుందని. మేము ఇంకొక విషయం అడిగాం, మీరు మరమ్మతులను చేపట్టేటప్పుడు లేటుగా అవుతున్నప్పటికీ మీరు వెంటనే తాత్కాలికంగా వేరే రోడ్డు నిర్మించి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అడగడం జరిగింది. ఆ విషయంపై ఆయన స్పందిస్తూ అతి త్వరలోనే మేము మీ ఏ విషయాలపై అడిగారో ఆ విషయాన్ని మేము వెంటనే నెరవేర్స్తామని తెలియజేయడం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈరోజు మెయిల్ ద్వారా మేము పంపించడం జరిగింది. అలాగే పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి సమస్యను ఎక్కడైతే ఉన్నాయో రోడ్డు సమస్యలు ప్రతి ఒక్కటి తీర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇట్లు మీ రాజశేఖర్ జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం.